బీసెంట్ రోడ్డులోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బీసెంట్ రోడ్డు వర్తక సంఘం నేతృత్వంలో జరిగిన కళ్యాణ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీ శోభకృతనామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి సందర్భంగా నగరంలోని బీసెంట్ రోడ్లో సీతారాముల కళ్యాణ మందిరం వద్ద ఉత్సవమూర్తులను మేళ తాళాలతో గవర్నర్పేటలోని వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. అనంతరం అందంగా అలంకరించిన వేదికపై కళ్యాణమూర్తులను ఉంచి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు కనుల వైభవంగా నిర్వహించారు. స్వామివారికి 25 కేజీల లడ్డూ ప్రసాదం సమర్పించి వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా రామమందిరం అర్చకులు, దేవస్థానం కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ధర్మం, సేవ అనే గుణాలతో కూడిన శ్రీరాముని బాట అనుసరణీయమన్నారు. మానవాళికి శ్రీరాముని జీవితం ఆదర్శప్రాయమన్నారు. ప్రజలందరికీ శ్రీరాముడు చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది తరలివచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఏలూరు రోడ్డులోని రామమందిరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భద్రాద్రిలో రాముని కళ్యాణం ఏ విధంగా నిర్వహిస్తారో అదే తరహాలో కళ్యాణం నిర్వహించి భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. కోదండరామస్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. నగరంలోని ఏలూరు రోడ్డులో కొలువుతీరిన కోదండ రామాలయంలో ఐలాపురం వెంకయ్య తనేడు, ఐలాపురం రాజా ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు కోదండ రామాలయం ఆలయానికి పోటెత్తారు. సీతారాముని కళ్యాణ వేడుకల్లో ఐలాపురం వెంకయ్య కుటుంబ సభ్యులు పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు కొండూరి మురళి ఆచార్యులు మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు. శ్రీరామ్, ఈ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి కోదండరామ మందిరం గత 80 సంవత్సరాలుగా ఈ స్వామివారు విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. విశేష మహిమాన్వితుడైనటువంటి ఈ సీతారామచంద్ర స్వామి శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ గుడి ధర్మకర్త అయినటువంటి ఐలాపురం వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ కార్యక్రమం ప్రతి ఏడు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటాము. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. ఈ గుడి చాలా విశేషమైనటువంటిది, చాలా కాలం పురాతనమైనటువంటి ఈ గుడి చాలా విశేషం పొందినది. కావున భక్తులందరూ ఈ గుడికి విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని వెళుతూ ఉంటారు. నా ఈ గుడిలో నేను ప్రధాన అర్చకుడు, అర్చక స్వామిని. నా పేరు కొండూరు సందీప్ ఆచార్యులు. హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. అడిగేన్ రామానుజాసన్. ఏలూరు రోడ్లోన ఈ ఐలాపురం వెంకయ్య గారి ధర్మకర్తృత్వంలో నిర్వహింపబడే ఈ రామాలయం 1970 ఆ పూర్వం, అంతకు ముందు ఎప్పుడో 150 సంవత్సరాల నుంచి ఉంది. 1970 ఆ సంవత్సరాల్లో రినోవేట్ చేశారు ఈ దేవాలయాన్ని. ఇది సుమారు 150 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో పాంచాత్రాగమానుసారంగా అర్చనాది విధులన్నీ కూడా నిర్వహింపబడతాయి. పెద్దజీయర్ స్వామివారు కూడా ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్టుగా ఇక్కడ ఆధారాలన్నీ చెప్తున్నారు. ఇక్కడ అచ్చే స్వాములు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, ఈ రాముడు మాత్రం
ఈ సెంటర్ లో ఏలూరు రోడ్ లో ఉన్న రామాలయంలో ఉన్న రాముడి దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని సకల అభినవల భద్రాద్రి లాగా దేవాలయం ఈ ఏలూరు రోడ్ లో విరసిల్లడం మనందరి అదృష్టం మన ప్రాంతం మనం చేసుకున్న అదృష్టం ఈ దేవాలయం ఐకండమైనటువంటి భక్తుల విశ్వాసం ఇగో ఇప్పుడు చూస్తున్నారు లక్షలాది మంది జనం ఈ కోలాహలం మనం ఇవాళ భద్రాచలంలో ఉన్నామా అన్నట్టుగా ఉన్నది ఈ దేవాలయం యొక్క వైభవం చాలా గొప్పది ఈ దేవాలయాన్ని సందర్శించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీరి వాళ్ళ యొక్క రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ చాలా తరించారు ఇప్పుడు కూడా చాలా మంది తరిస్తున్నారు అత్యంత ప్రశస్తమైనటువంటి ఈ దేవాలయం కొండూరి మురళీ కృష్ణమాచార్యులు గారు ముత్తపల్లి గ్రామస్తులు వారి వాళ్ళ అబ్బాయి కొండూరి సందీప్ ప్రస్తుతం ఈ దేవాలయానికి ప్రధాన అర్చకుడిగా అర్చకత్వం ప్రధాన అర్చకుడు వస్తున్నారు రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలన్నింటికీ ప్రభుత్వమే నష్టపరిహారాన్ని చెల్లించి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఆఫ్లైన్ పద్ధతిలో ధాన్యాన్ని కొనడానికి వెంటనే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతాంగాన్ని కాపాడాలని కోరారు. రోజు రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు ప్రతి ధాన్యపు గింజని కొంటానని చెప్పేసి ప్రకటన చేస్తుంది, అట్లాగే మేము టార్గెట్లు ఇస్తాం, దాని ప్రకారమే కొనాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇస్తాం. దీనివల్ల రైతులు ఏంటంటే ఆ టార్గెట్లు రాక కొంతమంది ఆన్లైన్ కాకముందే వర్షాలు వస్తున్నాయని భయపడి అధికారుల సలహా మేరకు మిల్లులకు తోలారు. ఆఫ్లైన్ లో మిల్లులకు తోలినటువంటి ధాన్యాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ టార్గెట్ ఇస్తూ కొనొద్దు, కళ్ళాల్లో ఉన్నాయే కొనండి అని చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం దాదాపు మా అంచనా అయితే 2,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆఫ్లైన్ లో మిల్లులకు తోలింది. మేము దీంట్లో కూడా కొన్ని చెప్పాం. కృష్ణా జిల్లాలోనే ఒక గ్రామంలో ఘంటసాల అనే గ్రామంలో దాదాపు 200 మంది రైతుల దగ్గర 30,000 బ్యాగ్స్ లో 11,000 టన్నుల ధాన్యం మిల్లులకు తోలారు. అట్లా రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఎత్తేసి టార్గెట్లు ఎత్తేసి ప్రతి ధాన్యపు కింద కొంటాననే ప్రభుత్వ హామీని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రెండోది ఏంటంటే ఒక పెద్ద దుర్మార్గమైన విషయం, రైతు సుమారుగా 100 సంచులు ధాన్యం అవుతుందని చెప్పేసి తెచ్చుకుంటున్నాడు. అది 80 90 సంచులు ధాన్యం అయితే 10 గాని 20 గాని సంచులు మిగిలితే సంచులు రిటర్న్ ఇస్తారు. కానీ ఈ ప్రభుత్వ నిర్ణయం ఏం చెప్పిందంటే ఎన్ని సంచులు తీసుకెళ్లావో అన్ని సంచుల్లో ధాన్యం నింపి ఇవ్వాలి. నీ దగ్గర ధాన్యం లేకపోతే అన్ని ఎన్ని సంచులు మిగిలినాయో అన్ని సంచులకి డబ్బులన్నా మిల్లు కట్టాలి అని చెప్పేసి ఆ సంచులు మిగిలిన దానికి కూడా ధాన్యం అన్నా ఇవ్వాలి, లేకపోతే డబ్బులైనా ఇవ్వాలి, అట్లయితేనే మేము తీసుకుంటాం అని చెప్తున్నారు. కానీ సంచులు మిగిలితే ఖాళీ సంచులు తీసుకుని ఎన్ని సంచులు ధాన్యం ఇచ్చారో అన్ని టన్నులకి రికార్డ్ చేయడం లేకోకుండా చేస్తున్నారు. అంటే ఇది మరీ దారుణమైన విషయం. అంటే సంచులు మిగిలితే తిరిగిస్తాం, దాన్ని నింపి అన్న ఇవ్వాలి, దాని కిమ్మత్తు డబ్బులన్న ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చాలా దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం దీన్ని వెంటనే సడలించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ విధంగా ఈ సంవత్సరం మార్చి మాసంలో వడగండ్ల వాన వచ్చింది. రాష్ట్రం మొత్తంగా 2,00,000 ఎకరాలు పంట దెబ్బతిన్నది. ప్రధానంగా పంట చేతికొచ్చేటటువంటి తరుణంలో దెబ్బతింటం వల్ల చాలా మంది రైతులు ఎక్కువగా నష్టపోయారు. పల్నాడు ప్రాంతంలో మిర్చి పంట 10 ఎకరానికి 2,00,000 ఖరీదు చేసేటటువంటి పంట 30-40 క్వింటాల్ అవుతుంది అనుకున్న దశలో ఈ వడగండ్ల వాన తోటి పూర్తిగా రాలిపోయి 10-15 క్వింటాల్ కూడా కాని పరిస్థితి ఏర్పడింది. సుమారు ఎకరానికి 2-3 లక్షల రూపాయలు రైతు నష్టపడ్డాడు. ఈ పరిస్థితుల్లో ఆ రైతుని ఆదుకోకపోతే ఈ అప్పులు పాలైనటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకని రైతు ఎప్పుడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా గట్టి ఆదుకునేదానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఉన్నాం. గొల్లనపల్లిలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ ద్వాదశి నాడు నిర్వహిస్తామని ఆలయ ఎండోమెంట్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్టమంతా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తుంటే నూజివీడు మండలం గొల్లనపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామి ఆలయంలో మాత్రం భద్రాద్రిలో కళ్యాణం జరిగిన అనంతరం ద్వాదశి 3వ రోజున కళ్యాణం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందన్నారు. గొల్లనపల్లి శ్రీ రఘునాథ స్వామి ఆలయ అధికారి విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన అనంతరం పూర్వం జమీందారులు అక్కడ నుండి ఏనుగుల మీద తలంబరాలు తెచ్చి ఇక్కడ తలంబరాల్లో కలిపి 3వ రోజు శ్రీ రఘునాథ స్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. శ్రీ రఘునాథ స్వామి ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించిందని, జమీందారుల కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం భద్రాచల సీతారాముల కళ్యాణం జరిగిన అనంతరం అక్కడ తలంబ్రాలు తెచ్చి ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తామని ఆయన వివరించారు.
గొల్లపల్లి శ్రీ రఘునాథ స్వామి వారి దేవస్థానం ఒక చరిత్ర కలిగిన దేవస్థానం. ఇక్కడ భద్రాచలం ఈరోజు శ్రీరామనవమి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేవాలయాల్లో కూడా శ్రీరాముడి కళ్యాణం జరుగుతుంది, రాముడి వారి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఒంటిమెట్లలో 5వ రోజు జరుగుతుంది శ్రీరాముడి వారి కళ్యాణం. ఇక్కడ గొల్లపల్లి ప్రత్యేకత ఏంటంటే భద్రాచలంలో రాముడి వారి కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ రాముడి వారికి పోసిన తలంబరాలు తీసుకువచ్చి ఆ తలంబరాలు రఘునాథ స్వామి వారి తలంబరాల్లో కలిపి ఇక్కడ కళ్యాణం చేయడం పూర్వకాలం నుంచి వచ్చిన సాంప్రదాయం. నేను కూడా ఈరోజు భద్రాచలం వెళ్ళి తలంబరాల లక్షంతులు తేవడానికి ఈవోగా నేను వెళ్తున్నాను. ద్వాదశి కళ్యాణం జరుగుతుందన్నమాట, అంటే 3వ రోజు 2వ తారీఖు సాయంకాలం 7 గంటలకి శ్రీ రఘునాథ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవభరితంగా జరుగుతుంది. ఓ పక్కన కళ్యాణం జరుగుతుంటేనే దేవాదాయ శాఖ దేవస్థానం, గొల్లపల్లి రఘునాథ స్వామి వారు మరియు గ్రామస్తులు కలిసి సుమారుగా 50,000 మందికి అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ అన్నదాన కార్యక్రమం ఓ పక్కన జరుగుతూ ఉంటుంటే ఆ గొల్లపల్లి రఘునాథ స్వామి వారికి కూడా కళ్యాణం జరుగుతుంది అత్యంత వైభవగతంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి, రఘునాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిలకించి తీర్థ ప్రసాదము స్వీకరించవలసిందిగా ప్రార్థన. మచిలీపట్నంలోని పోలీసు రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు, యమునా దంపతుల నేతృత్వంలో కళ్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. పోలీసు కుటుంబాలకు చెందిన వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. మచిలీపట్నంలోని పోలీసు రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు, యమునా దంపతుల నేతృత్వంలో కళ్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. పోలీసు కుటుంబాలకు చెందిన వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. భవానీపురం స్వాతి రోడ్డులో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు సూరిబాబు తెలిపారు. స్వామివారికి రేపు పౌళింపు సేవ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎల్లుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వామివారి ఊరేగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. భవానీపురం స్వాతి రోడ్డులో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు సూరిబాబు తెలిపారు. స్వామివారికి రేపు పౌళింపు సేవ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎల్లుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వామివారి ఊరేగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. విజయవాడ భవానీపురంలో గత 10 సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా గొప్పగా జరుగుతున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా జరుగుటకు ఇవాళ 23/3/2023 ఈ రోజు సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు అనగా రేపు శుక్రవారం పట్టాభిషేకం, శనివారం పౌళింపు సేవ హోమం ఉంటుంది, ఆదివారం అన్నప్రసాదం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఆ శ్రీరామచంద్రుని, సీతమ్మ తల్లిని దర్శించుకొని భక్తులు ఆయన కృపకు కాగలరని చెప్పి కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ వారికి ధన్యవాదాలు. లోటస్ ల్యాండ్మార్క్ సెక్టార్ 1 10వ రోడ్డులో గల శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా బృందావనం అపార్ట్మెంటు మహిళలు కోలాటం అద్భుతంగా ప్రదర్శించారు. భక్తులు ఈ కోలాటాన్ని అత్యంత ఆసక్తిగా తిలకించి అభినందించారు. లోటస్ ల్యాండ్మార్క్ సెక్టార్ 1 10వ రోడ్డులో గల శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా బృందావనం అపార్ట్మెంటు మహిళలు కోలాటం అద్భుతంగా ప్రదర్శించారు. భక్తులు ఈ కోలాటాన్ని అత్యంత ఆసక్తిగా తిలకించి అభినందించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.